Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం జనవరి 31వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది అంతర్జాతీయ చెస్కి ప్రపంచ మాజీ ఛాంపియన్ రష్యా స్టార్ ప్లేయర్ అయిన వ్లాదిమిర్ క్రామ్నిక్ ఇటీవల వీడ్కోలు పలకడం జరిగింది. అంతర్జాతీయ చెస్కి ప్రపంచ మాజీ ఛాంపియన్ రష్యా స్టార్ ప్లేయర్ అయిన వ్లాదిమిర్ క్రామ్నిక్ ఇటీవల జనవరి 29, 2019న వీడ్కోలు పలకడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ ఇది. అంతర్జాతీయ చెస్కి ప్రపంచ మాజీ ఛాంపియన్ రష్యా స్టార్ ప్లేయర్ అయిన ఎవరు 2019 జనవరి 29న వీడ్కోలు పలికారు? వ్లాదిమిర్ క్రామ్నిక్. ఇతని పేరు మనకి చాలా ఇంపార్టెంట్, వ్లాదిమిర్ క్రామ్నిక్. ఇతను చెస్ ప్లేయర్. ఏ దేశానికి చెందిన చెస్ ప్లేయర్? రష్యా దేశానికి చెందిన చెస్ ప్లేయర్. దండి వద్ద జాతీయ ఉప్పు సత్యాగ్రహ స్మారకం ప్రారంభించబడింది. గుజరాత్లోని దండి వద్ద ఇటీవల ఈ జాతీయ ఉప్పు సత్యాగ్రహ స్మారకాన్ని మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. నేషనల్ సాల్ట్ సత్యాగ్రహ మెమోరియల్. సో దీన్ని నిర్మించింది సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్. దీన్ని మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు? గుజరాత్ రాష్ట్రంలోని దండిలో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ ఈ ఉప్పు సత్యాగ్రహం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఉప్పు సత్యాగ్రహం అనేది మన హిస్టరీలో చూసినట్లయితే ఈ శాసన ఉల్లంఘన ఉద్యమంలో భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఈ శాసన ఉల్లంఘన ఉద్యమం ప్రారంభించాలనే నిర్ణయాన్ని 1929 ఈ లాహోర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో మొట్టమొదటిసారిగా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత 1930 ఈ జనవరి 26న మన భారతదేశంలో మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్వాతంత్ర దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు? 1930 జనవరి 26. ఈ డేట్ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ సందర్భంగా ఈ జవహర్లాల్ నెహ్రూ ఈ లాహోర్లోని ఈ రావి నది తీరాన మొట్టమొదటిసారిగా మన భారతదేశం యొక్క త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ లాహోర్లోని రావి నది తీరాన మొట్టమొదటిసారిగా భారతదేశం యొక్క త్రివర్ణ పతాకాన్ని ఎప్పుడు ఎగరవేశాడు? 1930 జనవరి 26. ఏ నది? రావి నది. లాహోర్లోని రావి నది. సో ఆ తర్వాత ఈ 1930 జనవరి 31న గాంధీజీ మొత్తం 11 డిమాండ్స్తో ఒక అల్టిమేటంని అప్పటి గవర్నర్ జనరల్ అయిన ఇర్విన్కి పంపించడం జరిగింది. ఈ 11 డిమాండ్లని గాంధీజీ తన యొక్క యంగ్ ఇండియా పత్రికలో కూడా ప్రచురించడం జరిగింది. గాంధీజీ యొక్క పత్రిక యంగ్ ఇండియా పత్రిక. సో ఈ యంగ్ ఇండియా పత్రికలో కూడా ఈ 11 డిమాండ్లని గాంధీజీ ప్రచురించడం జరిగింది. కానీ ఈ గాంధీజీ పంపించిన ఈ 11 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ 11 డిమాండ్లని అప్పటి గవర్నర్ జనరల్ అయిన ఇర్విన్ తిరస్కరించడం జరిగింది. సో దీంతో ఈ శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించడానికి గాంధీజీ చర్యలు చేపట్టారు. సో దీనిలో మొట్టమొదటిసారిగా ఈ ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించాలని చెప్పేసి గాంధీజీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దానిలో భాగంగానే ఈ గుజరాత్లోని సబర్మతి నుండి దండికి బయలుదేరి ఈ దండిలో ఉప్పు చట్టాలని ఉల్లంఘించడానికి గాంధీజీ ఒక ప్రణాళికని రూపొందించడం జరిగింది. సో ఆ తర్వాత 1930 మార్చి 12న ఈ డేట్ మనకి చాలా ఇంపార్టెంట్, 1930 మార్చి 12న గాంధీజీ మొత్తం 78 మంది అనుచరులతో ఈ అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమం నుండి కాలినడకకి ఈ దండికి బయలుదేరడం జరిగింది. 1930 మార్చి 12న గాంధీజీ ఎంతమంది అనుచరులతో గుజరాత్లోని అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమం నుండి కాలినడకకి దండికి బయలుదేరాడు? 78 మంది అనుచరులతో. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ 78 మంది అనుచరులు చూసినట్టయితే ఈ 78 మంది అనుచరులలో ఏకైక తెలుగు వ్యక్తిగా మనం ఎర్నేని సుబ్రహ్మణ్యాన్ని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈ మార్గ మధ్యమంలో సరోజినీ నాయుడు కానీ అలాగే దుర్గాబాయి దేశ్ముఖ్ కానీ వీళ్ళంతా కూడా ఈ యాత్రలో పాల్గొనడం జరిగింది. సో చివరిగా 6 ఏప్రిల్ 1930న గాంధీజీ తన యొక్క బృందంతో ఈ దండికి చేరుకోవడం జరిగింది. సో ఎప్పుడు చేరుకున్నాడు? 1930 ఏప్రిల్ 6. సో ఈ డేట్న అక్కడికి చేరుకొని అక్కడ ఈ ఉప్పు చట్టాలని ఉల్లంఘించడం జరిగింది. సో దీనితో మన భారతదేశంలో ఈ శాసన ఉల్లంఘన ఉద్యమం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఉప్పు సత్యాగ్రహం అనేది ఎప్పుడు ప్రారంభమైంది, అలాగే ఎప్పుడు ఈ ఉప్పు చట్టాలని గాంధీజీ ఉల్లంఘించాడు? 6 ఏప్రిల్ 1930 ఈ ఉప్పు చట్టాలని గాంధీజీ ఉల్లంఘించడం జరిగింది. ఈ ఉప్పు సత్యాగ్రహం ఈ అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమం నుండి ఎప్పుడు ప్రారంభమైంది? 1930 మార్చి 12. ఎంతమంది అనుచరులతో? 78 మంది అనుచరులతో. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ గోవాలో మొట్టమొదటి జియోగ్రఫికల్ ఇండికేషన్ స్టోర్ని ప్రారంభించడం జరిగింది.
సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ గోవాలో, ఏ రాష్ట్రంలో? గోవాలో. ఇది మన భారతదేశంలోనే మొట్టమొదటి జాగ్రఫికల్ ఇండికేషన్ స్టోర్. భారతదేశంలో మొట్టమొదటి జాగ్రఫికల్ ఇండికేషన్ స్టోర్ని ఎక్కడ ప్రారంభించారు? గోవా రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. మన భారతదేశం యొక్క మొట్టమొదటి భౌగోళిక సూచిక స్టోర్, జాగ్రఫికల్ ఇండికేషన్ స్టోర్. సో దీన్ని ఎక్కడ ప్రారంభించారంటే డబోలిం అంతర్జాతీయ విమానాశ్రయం, గోవాలోని డబోలిం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభించడం జరిగింది. మన భారతదేశంలోని క్యాష్యూ ఎక్స్పోర్ట్ ప్రమోషనల్ కౌన్సిల్తో కలిసి ఈ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చేత దీన్ని ఏర్పాటు చేయబడింది. సో దీన్ని సివిల్ ఏవియేషన్ మంత్రి అయిన సురేష్ ప్రభు ఇటీవల ప్రారంభించడం జరిగింది. గోవా రాష్ట్రం యొక్క క్యాపిటల్ పనాజీ. గోవా రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? మనోహర్ పారికర్. భారతదేశం యొక్క మొట్టమొదటి భౌగోళిక సూచిక స్టోర్ని ఎక్కడ ప్రారంభించారు? గోవా రాష్ట్రంలో ప్రారంభించారు. చాలా ఇంపార్టెంట్. ఒకే రాష్ట్రం ఒకే శ్రేణి విధానాన్ని ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే రాష్ట్రం ఒకే శ్రేణి విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మంత్రి అయిన అచ్చెన్నాయుడు, రవాణా శాఖ మంత్రి అయిన అచ్చెన్నాయుడు ఇటీవల ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాహనాలని ఏ జిల్లాలో అయినా సరే రిజిస్ట్రేషన్ చేయించిన AP 39 శ్రేణిలోనే నమోదు అవడం జరుగుతుంది. ఇకపైన ఈ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఆ వాహనాలకి రిజిస్ట్రేషన్ చేయించినా సరే AP 39 శ్రేణిలోనే ఈ రిజిస్ట్రేషన్ అనేది నమోదవుతుంది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్, AP 39. సో ఈ జిల్లాకో శ్రేణి ప్రకారం కేటాయించే విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా ఇప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రద్దు చేయడం జరిగింది. సో దీన్ని రద్దు చేసి AP 39 శ్రేణిలోనే నమోదు రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో దీన్ని ఈ January 30, 2019 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది. ఒకే రాష్ట్రం ఒకే శ్రేణి, దీని యొక్క పేరు వన్ స్టేట్ వన్ సిరీస్. చాలా ఇంపార్టెంట్, ఈ సిరీస్ నెంబర్ పేరు AP 39. సో ఈ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అయిన అచ్చెన్నాయుడు January 30, 2019 ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ఈ ఒకే రాష్ట్రం ఒకే శ్రేణిని ప్రారంభించడం జరిగింది. సో ఈ విధానంలో నమోదైన తొలి వాహన రిజిస్ట్రేషన్ యొక్క ధ్రువపత్రాన్ని AP 39A 0002 ఈ విజయవాడకి చెందిన ముప్పాల కల్పనికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రవాణా శాఖ మంత్రి అయిన అచ్చెన్నాయుడు అందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాహనాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో రిజిస్ట్రేషన్ చేయించినా AP 39 శ్రేణిలోనే నమోదు కావడం కోసంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రవాణా శాఖ మంత్రి అయిన అచ్చెన్నాయుడు January 30, 2019 ఎక్కడ ప్రారంభించాడు? విజయవాడ రాష్ట్రంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని పేరు ఒకే రాష్ట్రం ఒకే శ్రేణి. స్వాతంత్ర సమరయోధులు మాజీ మంత్రి అయిన కేవి కేశవులు ఇటీవల మరణించడం జరిగింది. స్వాతంత్ర సమరయోధులు, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర జౌళి శాఖ మంత్రి అయిన కేశవులు ఇటీవల మరణించడం జరిగింది. మొదటి స్వదేశ్ దర్శన్ ప్రాజెక్టు సిక్కింలో ప్రారంభించబడింది. మొదటి స్వదేశ్ దర్శన్ ప్రాజెక్ట్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? సిక్కింలో ఇటీవల ప్రారంభించడం జరిగింది. మొదటి స్వదేశ దర్శన్ ప్రాజెక్టు ప్రారంభం, దీన్ని మన భారతదేశం యొక్క కేంద్ర పర్యాటక మంత్రి అయిన కేజే ఆల్ఫోన్స్ ఇటీవల ఈ సిక్కిం రాష్ట్రంలోని గ్యాంగ్టక్లోని 0 పాయింట్లో ప్రారంభించడం జరిగింది. సో ఈ పథకం దేనికి? ఈ పథకం కింద మన భారతదేశంలో నాణ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి పైన దృష్టి కేంద్రీకరిస్తారు. అలాగే ఈ సందర్శకులు ఎవరైతే వస్తారో మన భారతదేశానికి వాళ్ళకి మంచి అనుభవం కలిగించడం, అలాగే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాన్ని కల్పించడం, అలాగే ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం ఈ స్వదేశీ దర్శన్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దానికోసమే దీన్ని మన భారతదేశంలో ప్రారంభించడం జరిగింది. సో మొదటి స్వదేశీ దర్శన్ ప్రాజెక్ట్ని కేంద్ర పర్యాటక మంత్రి అయిన కేజే ఆల్ఫోన్స్ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? సిక్కిం రాష్ట్రంలోని గ్యాంగ్టక్లోని 0 పాయింట్లో ప్రారంభించడం జరిగింది. సిక్కిం రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? పవన్ కుమార్ చాంబ్లింగ్. సిక్కిం రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ గంగా ప్రసాద్. దిలీప్ సడరంగని ఫెడరల్ బ్యాంకు చైర్మన్గా నియమితులయ్యాడు. దిలీప్ సడరంగని, ఇతని పేరు దిలీప్ సడరంగని. సో ఇతను ఇటీవల ఈ ఫెడరల్ బ్యాంక్ యొక్క చైర్మన్గా నియమితులవ్వడం జరిగింది. సో ఇంతకుముందు ఇతను ఈ ఫెడరల్ బ్యాంక్ యొక్క తాత్కాలిక చైర్మన్గా ఉండేవారు. సో ఇతను ఇప్పుడు ఈ ఫెడరల్ బ్యాంక్ యొక్క చైర్మన్గా నియమితులవ్వడం జరిగింది. ఈ ఫెడరల్ బ్యాంక్ అనేది కేరళ రాష్ట్రానికి చెందిన ప్రైవేట్ బ్యాంకు. దీని యొక్క ప్రధాన కార్యాలయం కేరళ రాష్ట్రంలోని అలువాలో ఉంది. ఈ ఫెడరల్ బ్యాంక్ యొక్క ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEO శ్యామ్ శ్రీనివాసన్. ఫెడరల్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ వచ్చేసి యువర్ పర్ఫెక్ట్ బ్యాంకింగ్ పార్ట్నర్. యువర్ పర్ఫెక్ట్ బ్యాంకింగ్ పార్ట్నర్ అనేది ఈ ఫెడరల్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్.
ఫెడరల్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? కేరళ రాష్ట్రంలోని అలువాలో ఉంది. ఫెడరల్ బ్యాంక్ యొక్క ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓ శ్యామ్ శ్రీనివాసన్. సో దీనికి ఇటీవల చైర్మన్గా దిలీప్ సడరంగన్ని ఈ ఫెడరల్ బ్యాంక్ యొక్క కమిటీ నియమించడం జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ వన్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్ని వ్యోమ ప్రారంభించడం జరిగింది. సో దీనిలో మొత్తం మీకు 10 గ్రాండ్ టెస్టులు అవైలబిలిటీ ఉంటాయి. ఈ 2019 సంవత్సరానికి సంబంధించి ఏపీపీఎస్సీ రిలీజ్ చేసిన ఈ గ్రూప్ వన్ నూతన సిలబస్ ప్రకారంగా వ్యోమ మీకు ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తుంది. సో దీని యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించిన లింక్ని మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ ఎగ్జామ్స్కి రిజిస్టర్ అయ్యి ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఈ ఎగ్జామ్స్ని రాసుకోవచ్చు. ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ వ్యోమ ప్రారంభించడం జరిగింది. శిశు మరణాల నివారణకి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ మహారాష్ట్రలో ఈ శిశు మరణాలని ఈ శిశు మరణాల రేటుని తగ్గించడం కోసంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. సో ఈ పథకం చూసినట్లయితే మనం ఈ శిశు మరణాల రేటుని తగ్గించే ప్రయత్నంలో ఈ మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మహారాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన పిల్లలు ఎవరైతే ఉంటారో ఈ పిల్లలకి ఈ శిశువుల సంరక్షణ సామగ్రిని పంపిణీ చేయడం ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ ఈ మహారాష్ట్రలో చూసినట్లయితే ఈ మహారాష్ట్రలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కానీ అలాగే మహారాష్ట్రలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ఎవరైతే పిల్లలు జన్మిస్తారో వీరికి శిశువుల సంరక్షణ సామగ్రి అని చెప్పేసి ఒక కిట్ని పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఈ పథకం మొదటి బిడ్డ కోసం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరైతే ఒక తల్లి యొక్క మొదటి బిడ్డకి మాత్రమే ఈ కిట్ని అందజేయడం జరుగుతుంది. సో ఆమె యొక్క 2వ బిడ్డకి ఈ కిట్ని అందజేయరు. అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన పిల్లలకి మాత్రమే ఈ కిట్లని పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రతి కిట్లో మనం చూసినట్లయితే ఈ ప్రతి కిట్లో కూడా ఒక దుప్పటి అలాగే ఒక చిన్న మ్యాట్రెస్ ఒక చాప అలాగే ఒక టవలు ఒక థర్మామీటర్ శిశువు సంబంధించిన చమురు ఒకటి షాంపూ అలాగే బొమ్మలు శిశువు ఆడుకోవడానికి బొమ్మలు గోరు కట్టరు అలాగే చేతి తొడుగులు సాక్సు ఇలాంటివి ఈ కిట్లో మొత్తం అన్నీ కలిపి కూడా ఒక కిట్ లాగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పథకాలు ఇలాంటి పథకం మనం చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ తమిళనాడు రాష్ట్రంలో కానీ ఇక్కడ కూడా ఈ శిశు మరణాల రేటుని తగ్గించడం కోసంగా ఈ పథకం ఆల్రెడీ అమలవుతుంది. సో ఇప్పుడు మరలా ఈ మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ప్రారంభించడం జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్ మరియు సౌదీ అరేబియా యొక్క కేంద్ర బ్యాంకులు అబెర్ అనే సాధారణ డిజిటల్ కరెన్సీని ప్రారంభించడం జరిగింది. ఈ కరెన్సీ పేరు అబెర్, చాలా ఇంపార్టెంట్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే సౌదీ అరేబియా యొక్క కేంద్ర బ్యాంకులు ఇవి రెండు కూడా కలిసి అబెర్ అనే ఒక సాధారణ డిజిటల్ కరెన్సీని ప్రారంభించడం జరిగింది. ఈ కరెన్సీ పేరు మనకి చాలా ఇంపార్టెంట్, అబెర్ కరెన్సీ. దీన్ని ప్రారంభించిన బ్యాంకులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్ మరియు సౌదీ అరేబియా దేశాల యొక్క కేంద్ర బ్యాంకులు దీన్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. అబెర్ అనేది డిజిటల్ కరెన్సీ. సౌదీ అరేబియా యొక్క రాజధాని రియాద్. సౌదీ అరేబియా యొక్క కరెన్సీ రియల్. సౌదీ అరేబియా యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి సల్మాన్ బిన్ అబ్దుల్జిద్ అల్ సౌద్. సౌదీ అరేబియా దేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి సల్మాన్ బిన్ అబ్దుల్జిద్ అల్ సౌద్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క రాజధాని ఏంటి? అబుదాబి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క కరెన్సీ దిర్హం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు? మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్. మాల్దీవుల్లో భారత రాయబారిగా సుంజయ్ సుధీర్ నియమితులవ్వడం జరిగింది. మాల్దీవుల్లో మన భారతదేశం యొక్క రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సుంజయ్ సుధీర్. సుంజయ్ సుధీర్ భారతదేశం యొక్క రాయబారిగా ఇటీవల ఎక్కడ నియమితులయ్యారు? మాల్దీవుల్లో నియమితులయ్యారు. చాలా ఇంపార్టెంట్. మాల్దీవుల యొక్క రాజధాని మాలే. మాల్దీవుల యొక్క కరెన్సీ రూఫియా. మాల్దీవుల యొక్క కరెన్సీ ఏంటి? రూఫియా. మాల్దీవుల యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు? ఇబ్రహీం మహ్మద్ సోలిహ్. చాలా ఇంపార్టెంట్. మాల్దీవుల యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఇబ్రహీం మహ్మద్ సోలిహ్. అలాగే ఈ మాల్దీవులకి మన భారతదేశానికి సంయుక్త మిలిటరీ అభ్యాసం పేరు ఎక్వెరిన్. ఎక్వెరిన్ ఈ ఎక్వెరిన్ అనేది ఈ మాల్దీవుల దేశానికి అలాగే మన భారతదేశానికి ఈ రెండు మిలిటరీలకి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం, మిలిటరీ అభ్యాసం. ప్రయాగ్రాజ్ నుండి పశ్చిమ ఉత్తరప్రదేశ్ వరకు 4 దారులు గంగా ఎక్స్ప్రెస్వేని నిర్మించడానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలపడం జరిగింది. ఈ అలహాబాద్ని ఇప్పుడు ప్రయాగ్రాజ్గా పిలవడం జరుగుతుంది.
ఇంతకుముందు ఈ ప్రయాగ్రాజ్ని అలహాబాద్ అనేవాళ్ళు. సో ఈ అలహాబాద్ యొక్క పేరుని ఇటీవల ప్రయాగ్రాజ్గా మార్చడం జరిగింది. ప్రయాగ్రాజ్ ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో ఇక్కడ ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఈ ప్రయాగ్రాజ్ నుండి పశ్చిమ ఉత్తరప్రదేశ్ వరకు మొత్తం 4 లేన్స్, 4 దారుల గంగా ఎక్స్ప్రెస్ వేని నిర్మించడానికి ఇటీవల ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. సో ఈ 4 దారుల ఈ గంగా ఎక్స్ప్రెస్ వేని నిర్మించడానికి అయ్యే ఖర్చు వచ్చేసి 36,000 కోట్ల రూపాయలు. సో ఈ దీని యొక్క పొడవు వచ్చేసి 600 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభావ కింద రైతుకి ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అన్నదాత సుఖీభావ పథకం ఏదైతే ఉందో దీని కింద ఇకపైన ఆర్థిక సాయం రైతులకి అందించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇటీవల మనం చూసినట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్న ఈ సామాజిక పింఛన్లు ఏవైతే ఉన్నాయో ఈ పింఛన్లు 1000 రూపాయలని 2000కి, అలాగే 1500 ఇచ్చే పింఛన్ని 3000కి రెట్టింపు చేయడం జరిగింది. అలాగే డ్వాక్రా మహిళలకి పసుపు కుంకుమ ఈ పథకం కింద 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. అలాగే రైతులకి ఇప్పుడు తక్షణ పెట్టుబడి సాయంగా 1 ఎకరానికి 2,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభావ పథకం కింద రైతుకి ఎంత ఆర్థిక సాయం తక్షణం అందించనున్నారు? 2,500 రూపాయలు. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో మీరు తెలపవచ్చు. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా మొత్తం మీకు ఫ్రీగా PDF ఫార్మేట్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ లింక్ క్లిక్ చేసి ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మీరు ఫ్రీగా PDF ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. సో ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కానీ, అలాగే మరిన్ని క్లాసెస్ ప్రతిరోజు మీరు పొందాలంటే తప్పకుండా వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు పక్కనే ఒక బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. సో ఆ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతిసారి మేము ఈ కొత్త క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ పొందేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.